హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ హోమ్. ఈరోజు మన వీడియోలో నేను చూపించే రెసిపీ మైనస్ అండి. ఇది ఈవినింగ్ స్నాక్స్ అన్నిట్లో నంచుకుంటారు. ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా లేస్లు ఇలా ఉంటాయి కదండి, మనం బయట కొనుక్కొచ్చుకునేవి. ప్లస్ మనం ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ చేసుకుంటాం కదా, రోటీసు అలా, వాటిల్లో కూడా నంచుకోవచ్చు. దీనికి కావాల్సింది 1 కప్పు పాలు, 1 కప్పు ఆయిల్, కొంచెం ఉప్పు అండి. ఇది ఇప్పుడు నేను మిక్సీలో పాలును కొంచెము ఉప్పు వేసి మిక్సీ చేశాను, చూసారు కదా. ఇప్పుడు మనం తీసుకున్న ఆయిల్లో సగం ఆయిల్ వేసి మిక్సీ చేశాను. లైట్గా చిక్కదనం వచ్చింది కదా. ఇప్పుడు ఆ మిగిలిన ఆయిల్ కూడా వేసేసి నేను మిక్సీ చేసి చూపిస్తాను. చూడండి, బాగా థిక్గా వచ్చేస్తుంది. ఇది మనము చూసారు కదా, ఇప్పుడు ఎలా థిక్గా వచ్చిందో ఇలా రావాలన్నమాట. ఇది మనం ఇంట్లోనే తేలిగ్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక గాజు బాటిల్లో పెట్టుకొని మనము ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఒక 1 మంత్ వరకు ఉంటుందండి. ఇలా ఇది ప్లెయిన్ మైనస్ అంటారండి. ఇప్పుడు నేను కొంచెం క్రిస్ప్ కారంగా ఉండేట్లు మసాలా మైనస్ చూపిస్తాను. దీనిలో కొంచెము గ్రీన్ చిల్లీ పేస్ట్ అండ్ కొంచెం జీరా పౌడరు వేసేసి కలిపేస్తే ఇలా మనకి కొంచెం కారంగా ఉంటుంది. ఇలా ఇలా 2 రకాలుగా చేసుకోవచ్చండి మనం. అందరు ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు ఇలాంటివి చాలా ఇష్టపడతారు కదా. నేను చూసాను కదా, ఈవినింగ్ స్నాక్లో మనం రోటీ చేసుకుంటాం కదా, అలా రోటీలో కూడా నంచుకోవచ్చు. ఓకే అండి, నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.